హలో లిజినర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆధునిక భారత రాజ్యాంగ నిర్మాణం గురించి తెలుసుకుందాం. బ్రిటిష్ పార్లమెంట్ తీసుకొచ్చిన అనేక చట్టాల ద్వారా భారత రాజ్యాంగ నిర్మాణం జరిగింది. ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను క్రమబద్ధీకరించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొచ్చింది. 1773 నుంచి 1858 వరకు ఈస్టిండియా కంపెనీని నియంత్రించేందుకు, తరువాత 1858 నుంచి స్వాతంత్రం వచ్చేంత వరకు భారత పాలనను నిర్వహించేందుకు బ్రిటిష్ పార్లమెంట్ అనేక చట్టాలు చేసింది. మనం చూసే ఇప్పుడు ప్రధాన చట్టాలు ఆధునిక భారతదేశ రాజ్యాంగ నిర్మాణానికి ఎంతో దోహదపడ్డాయి. అవేంటో చూద్దాం. రెగ్యులేటింగ్ చట్టం 1773 ప్రవేశపెట్టారు. ఫిట్స్ ఇండియా చట్టం 1784. చార్టర్ చట్టం 1793. చార్టర్ చట్టం 1813. ఇంకొక చార్టర్ చట్టం 1833. ఇంకొక చార్టర్ చట్టం 1853. భారత ప్రభుత్వ చట్టం 1858. ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861. ఇంకొక ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892. ఇంకొక ఇండియన్ కౌన్సిల్ చట్టం 1909. భారత ప్రభుత్వ చట్టం 1919. ఇంకొక భారత ప్రభుత్వ చట్టం 1935. ఇంకొక భారత ప్రభుత్వ స్వాతంత్ర చట్టం 1947. రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టం 1773. దీని గురించి తెలుసుకుందాం. 1600 భారత్లో ప్రవేశించిన తూర్పు ఇండియా కంపెనీకి భారత్లో వ్యాపారం చేసుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక హక్కులు కల్పించింది. 1765 ఈ కంపెనీ దివానీ, రెవెన్యూ వసూలు హక్కు. ఈ కంపెనీ దివానీ పొందడంతో పాటు భూభాగంపై అధికారం కూడా పొందింది. ఈ భూభాగంపై అధికారాన్ని టెర్షియల్ పవర్ అంటారు. బ్రిటిష్ పార్లమెంట్ చట్టం రూపొందించడానికి గల కారణాలు కంపెనీ అధికారంలో పెరిగిన అవినీతి, కంపెనీ పాలనలో ఉన్న బీహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రజల దయనీయ స్థితి, 1769 మైసూర్ సుల్తాన్ హైదర్ అలీ కంపెనీని ఓడించడం, బ్రిటిష్ కోశాగారానికి చెల్లించాల్సిన మొత్తం కంపెనీ చెల్లించలేకపోవడం పై కారణాల వల్ల ఈ చట్టం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆ చర్యల్లో భాగంగా చేపట్టిన మొదటి చట్టం రెగ్యులేటింగ్ చట్టం 1773. తరువాత వరుసగా తీసుకొచ్చిన వివిధ చట్టాలు కాలానుగుణంగా భారత ప్రభుత్వ నిర్మాణానికి దారితీశాయి. 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని ప్రధాన అంశాలు: బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. ఈయనకు సహాయంగా 4 సభ్యులున్న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు. బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్గా వారెన్ హేస్టింగ్స్ పనిచేశారు. బొంబాయి, మద్రాస్ గవర్నర్లను బెంగాల్ గవర్నర్ జనరల్కు అధీన అధికారులుగా మార్చారు. ఈ చట్టం ద్వారా కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటైంది. కంపెనీ తన రెవెన్యూ, సివిల్, మిలిటరీ వ్యవహారాలను బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదించాలి. 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలేంటో తెలుసుకుందాం. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయాలన్నీ మెజారిటీ ప్రాతిపదికన జరగాలి. గవర్నర్ కేవలం నిర్ణాయక ఓటుకు పరిమితమయ్యారు. గవర్నర్ జనరల్ కౌన్సిల్ సుప్రీంకోర్టు పరిధిని స్పష్టంగా పేర్కొనలేదు. బొంబాయి, మద్రాసు అధీన గవర్నర్లు సమర్థంగా లేకపోవడం ఈ చట్టంలోని ప్రధాన లోపాలు. 2వ చట్టం, ఫిట్స్ ఇండియా చట్టం 1784. 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సరిదిద్దేందుకు ఈ చట్టం రూపొందింది. కంపెనీ భూభాగాలను బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియాగా పేర్కొనడంతో ఈ చట్టం ప్రాముఖ్యత సంతరించుకుంది. భారత పౌర సైనిక వ్యవహారాలపై బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణ పటిష్టంగా రూపొందింది. ఫిట్స్ ఇండియా చట్టంలోని ప్రధాన అంశాలు: 6 సభ్యులతో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటైంది. సభ్యులను బ్రిటిష్ ప్రభుత్వం నియమిస్తుంది. అంటే కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ల విధులను పర్యవేక్షించేందుకు సుప్రీం గవర్నింగ్ మండలి ఏర్పడింది. పరిపాలనను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ నిర్వహిస్తే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు వాణిజ్య వ్యవహారాలను చూస్తారు. గవర్నర్ జనరల్ కౌన్సిల్ మరింత శక్తివంతంగా ఉండేందుకు సభ్యులను 4 నుంచి 3కి తగ్గించారు. దౌత్య, యుద్ధ, రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించి మద్రాసు, బొంబాయి గవర్నర్లను
బెంగాల్ గవర్నర్ జనరల్కు అధీన అధికారులుగా మార్చారు. నిందితులైన కంపెనీకి చెందిన అధికారులను విచారించేందుకు ఇంగ్లాండ్లో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని చట్టంలో చేర్చారు. బొంబాయి, మద్రాసు గవర్నర్లకు సహాయపడేందుకు కౌన్సిల్లు ఏర్పాటయ్యాయి. ప్రతి కౌన్సిల్లో 3 సభ్యులు ఉండేవారు. చార్టర్ చట్టం 1793 గురించి తెలుసుకున్నాం. ఈ చట్టం భారతదేశంలో కంపెనీ వాణిజ్య గుత్తాధిపత్యాన్ని మరో 20 సంవత్సరాలు పొడిగించింది. భారత ఆదాయం నుంచే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఖర్చులు భరించేందుకు ఈ చట్టం ద్వారా వీలు కల్పించారు. ఈ అవాంఛనీయ విధానం 1919 వరకు కొనసాగింది. కౌన్సిల్ నిర్ణయాలు రద్దు చేసేందుకు గవర్నర్ జనరల్కు అధికారం లభించింది. పిట్స్ చట్టం ప్రయోజనాలను ఇది ఏకీకృతం చేసి ఆ చట్టంలోని అంశాల అమలును పటిష్టం చేసింది. రెండవసారి చార్టర్ చట్టం 1813 జరిగింది. ఈ చట్టం భారత్లో కంపెనీ వ్యాపార గుత్తాధిపత్యానికి అంతం పలికింది. అన్ని బ్రిటిష్ వ్యవహారాలకు అవకాశం కల్పించింది. కంపెనీ తప్పనిసరిగా క్రైస్తవ మత డిపార్ట్మెంటును ఏర్పాటు చేయాలి. ఇండియాలో క్రైస్తవ మత ప్రచారానికి, పాశ్చాత్య విద్యావ్యాప్తికి, మిషనరీకు అనుమతి ఇచ్చింది. చార్టర్ చట్టం 3వ చార్టర్ చట్టం 1833 జరిగింది. కంపెనీ వ్యాపార కార్యకలాపాలను ఈ చట్టం రద్దు చేసింది. అయితే భారత భూభాగంలో రాజకీయ పాలనాపరమైన అధికారాలను కలిగి ఉండేందుకు అనుమతిచ్చింది. బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చింది. ప్రెసిడెన్సీ ప్రభుత్వాల పౌర సైనిక వ్యవహారాలపై నియంత్రణ కల్పించింది. విలియం బెంటిక్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ చట్టం భారత శాసనాధికారాలను కేంద్రీకరించింది. భారత భూభాగం అంతా అమలయ్యేలా చట్టాలు చేసేందుకు గవర్నర్ జనరల్కు అధికారం ఇచ్చింది. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఒక న్యాయ సంబంధ సభ్యుణ్ణి చేర్చింది. మెకాలే మొదటి లా మెంబర్. కౌన్సిల్ ఆఫ్ ప్రెసిడెన్సీల సంఖ్యను 3 నుంచి 2కు తగ్గించింది. భారతీయుల పట్ల అన్ని రకాల వివక్షతలను ఈ చట్టం రద్దు చేసింది. మతం, కులం, రంగు, పుట్టుక, ప్రాతిపదికన అధికారం, ఉద్యోగం కల్పించడాన్ని నిషేధించింది. బహిరంగ పోటీ పద్ధతిని ప్రవేశపెట్టింది. అయితే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఈ విధానం అమలుకు నోచుకోలేదు. 4వ చార్టర్ చట్టం 1853 జరిగింది. ఈ చట్టం 1793 నుంచి 1853 వరకు బ్రిటిష్ పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టాల్లో ఇది చివరిది. పార్లమెంట్ నిర్ణయం తీసుకునేంత వరకు ఇండియాలో కంపెనీ పాలనను పొడిగించింది. గత చార్టర్లలా కాకుండా ఈ చట్టం కంపెనీ పాలనకు నిర్దేశిత కాలాన్ని నిర్ణయించలేదు. శాసన సంబంధ అధికారాలు కల్పించేందుకు గవర్నర్ జనరల్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 12కు పెంచింది. దీంతో మొదటిసారిగా కౌన్సిల్ శాసన కార్యనిర్వాహక విధులను వేరుపరిచి కౌన్సిల్ శాసన సంబంధ విభాగం మినీ పార్లమెంట్లో పనిచేసింది. బ్రిటిష్ పార్లమెంట్ అనుసరించే విధి విధానాలను అనుసరించింది. శాసన మండలి, దీన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అంటారు. ఈ శాసన మండలిలోని 12 మంది సభ్యుల్లో 4కు బొంబాయి, మద్రాస్, బెంగాల్, ఆగ్రా విభాగం స్థానిక ప్రెసిడెన్సీ ప్రభుత్వాల నుంచి ప్రాతినిధ్యం కల్పించింది. దీంతో సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రొవిన్షియల్ ప్రతినిధులను చేర్చడం జరిగింది. ఈ చట్టం బెంగాల్కు ప్రత్యేక గవర్నర్ను నియమించింది. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా భారత్ అంతటా దృష్టి సారించేందుకు తోడ్పడింది. ఈ చట్టం ఎటువంటి వివక్ష లేకుండా ఇండియాలో సివిల్ సర్వీసులకు ఏర్పాటు చేసేందుకు, నియామకాలు పోటీ పరీక్షల ద్వారా చేపట్టేందుకు వీలు కల్పించింది. డైరెక్టర్లు, సివిల్ సర్వీసులకు అభ్యర్థులు నియమించే అధికారాలను తొలగించింది. భారత ప్రభుత్వ చట్టం 1857 తిరుగుబాటు నేపథ్యంలో బ్రిటిష్ పాలకులు ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి భారతదేశంపై సార్వభౌమత్వం పొందారు. భారత ప్రభుత్వ చట్టం 1858ను గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టంగా కూడా పిలుస్తారు. ఇది భారత పరిపాలన ప్రత్యక్షంగా కొనసాగించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన మొట్టమొదటి చట్టం. ఇందులో ప్రధాన అంశాలు ఏంటో చూద్దాం. భారత్ పాలన బ్రిటిష్ రాణి పేరుతో సాగుతుంది. 2, రాజమకుటం అంటే క్రౌన్ అధికారాన్ని భారతదేశ వ్యవహారాల మంత్రి నిర్వహిస్తారు. ఈయనకు కౌన్సిల్ ఆఫ్ ఇండియాగా పిలిచే 15 మంది సభ్యుల కౌన్సిల్ సహకరిస్తుంది. సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రిటిష్ క్యాబినెట్లో సభ్యుడు. బ్రిటిష్ పార్లమెంటుకు బాధ్యత వహించాలి. కౌన్సిల్ కేవలం సలహారూపక మండలి మాత్రమే. 3, భారతదేశ వ్యవహారాల మంత్రి ప్రత్యక్ష నియంత్రణలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పనిచేస్తాడు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారు. బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలు నిర్వహిస్తే అతనిని గవర్నర్ జనరల్గాను, భారత రాష్ట్రాల వ్యవహారాలు నిర్వహిస్తే వైస్రాయ్గాను పిలుస్తారు.
క్రౌన్ ప్రతినిధి కాబట్టి. వైస్రాయ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెన్సీల గవర్నర్లను క్రౌన్ నియమిస్తారు. అయితే కేంద్రం ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యులను కౌన్సిల్ ఆఫ్ ఇండియాగా నియమిస్తారు. దీనికి భారత సెక్రటరీ ఆఫ్ స్టేట్ అధ్యక్షుడిగా ఉంటాడు. ఇందులో విమర్శ ఏంటంటే, ఈ చట్టం ఇండియాను పాలించే పరిపాలనా యంత్రాంగంలో మార్పు తీసుకొచ్చింది. అయితే ఇండియాలో కొనసాగుతున్న ప్రభుత్వ తీరులో ఎలాంటి పెద్ద మార్పు తీసుకురాలేదు. పాలన పూర్తిగా కేంద్రీకృతం అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ జనరల్ నియంత్రణలో పనిచేయాలి. ప్రభుత్వంలో ఏ స్థాయిలో కూడా ప్రజా ప్రాతినిధ్యం లేదు. ప్రభుత్వం పూర్తిగా ఉద్యోగస్వామ్యం తరహాలోనే కొనసాగింది. ఇండియా కౌన్సిల్ చట్టం 1861. ఈ చట్టం తీసుకురావడానికి కారణాలు ఏంటో చూద్దాం. 1858 చట్టం భారత పాలనను కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వానికి బదలాయించినప్పటికీ భారత పాలనా నిర్మాణంలో మౌలిక మార్పులు ఏమీ తీసుకురాలేదు. అందువల్ల పాలనలో కొన్ని మార్పులు తీసుకొచ్చేందుకు ఈ చట్టం తేవాల్సిన అవసరం ఏర్పడింది. 1857 తిరుగుబాటు తమ దేశ చట్టంతో అనుబంధంగా భారతీయులు లేరన్న ప్రమాదాన్ని నిరూపించింది. 1833 చట్టం ద్వారా తీసుకొచ్చిన చట్టాల కేంద్రీకరణ కూడా లోపభూయిష్టమని నిరూపితమైంది. 1861 చట్టం ప్రధాన అంశాలు. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 4 నుంచి 5 పెంచారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పరిపాలనా నిర్వహణను వివిధ సభ్యులకు పంపిణీ చేశారు. ఈ విభజన కేబినెట్ విధానం రూపొందించేందుకు కారణమైంది. గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ విస్తరణ జరిగింది. ఈ సభ్యుల సంఖ్య 6 నుంచి 12 మధ్య ఉండాలని నిర్ణయించారు. వీరిలో సగానికి తక్కువ కాకుండా అధికారులు కాని వారు ఉండాలి. వీరిని గవర్నర్ జనరల్ నామినేట్ చేస్తారు. గవర్నర్ జనరల్ అభిష్టానానికి అనుగుణంగా వీరు 2 సంవత్సరాల పాటు కొనసాగుతారు. మొదటిసారి 1862 నాటి వైస్రాయ్ లార్డ్ కానింగ్ 3 భారతీయులను లెజిస్లేటివ్లో కౌన్సిల్కు నియమించారు. వారు బెనారస్ రాజు, పాటియాల రాజు, సర్ దినకర్ రావు. గవర్నర్ జనరల్ అవసరమైనప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు. ఈ ఆర్డినెన్స్లు 6 మాసాల పాటు అమల్లో ఉంటాయి. 1833 చార్టర్ చట్టం ద్వారా తొలగించిన బొంబాయి, మద్రాస్ ప్రభుత్వాల శాసనాధికారాలను తిరిగి పునరుద్ధరించారు. అయితే ఈ అధికారాలు చాలా పరిమితమైనవి. గవర్నర్ జనరల్ అనుమతి లేనిదే ఎటువంటి బిల్లు ప్రవేశపెట్టరాదు, ఆమోదించరాదు. ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892. ఈ చట్టం తీసుకురావడానికి గల కారణాలు, భారత జాతీయ కాంగ్రెస్ తన మొదటి సమావేశంలో కొనసాగుతున్న ప్రభుత్వ విధానంపై తన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నుకున్న సభ్యులతో లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను పెంచాలని, కౌన్సిల్ అధికారాలను విస్తరించాలని డిమాండ్ చేసింది. ఈ చట్టం ప్రధాన అంశాలు ఏంటో చూద్దాం. ఈ చట్టం ఉద్దేశం లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయులకు సరైన ప్రాధాన్యత కల్పించడం. ఇది ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేసిన డిమాండ్కు పాక్షిక ప్రతిస్పందన. కేంద్ర రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లలో సభ్యుల సంఖ్య పెంచడం, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సంఖ్య 10 తక్కువ కాకుండా 16 మందికి మించకుండా చూడాలి. లెజిస్లేటివ్ కౌన్సిల్కు అధికారాలు కానీ వారి నియామకానికి ఈ చట్టం వీలు కల్పించింది. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు అధికారేతర సభ్యులను ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ను నామినేట్ చేస్తాయి. ప్రొవిన్షియల్ కౌన్సిల్కు సంబంధించిన సభ్యులకు డిస్ట్రిక్ట్ బోర్డులు, మున్సిపల్ కమిటీలు, యూనివర్సిటీలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్కు అధికారేతర సభ్యులను నామినేట్ చేసే అధికారం కల్పించారు. శాసన మండళ్ల అధికారాలు విస్తరించారు. సభ్యులకు ప్రశ్నలు అడగడం, చర్చించడం, బడ్జెట్పై విమర్శలు చేసే అధికారం కల్పించారు. అయితే కౌన్సిల్ అధ్యక్షుడికి కారణం చూడకుండా ఏ ప్రశ్నకైనా అనుమతి నిరాకరించే అధికారం ఉంది. ఈ చట్టంలోని లోపాలేంటో చూద్దాం. సెంట్రల్, ప్రావిన్షియల్ 2 స్థాయిల్లో అధికారాలే మెజారిటీ సభ్యులు ఉన్నారు. 2 స్థాయిల్లో అధికారులే మెజారిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రాతినిధ్య విధానం లోపభూయిష్టమైనది. ఇండియన్ కౌన్సిల్ చట్టం 1909. ప్రాతినిధ్యం ప్రజామోదం పొందిన వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు జరిగిన తొలి ప్రయత్నమే ఈ చట్టం. ఈ ప్రతిపాదనను మింటో మార్లే సంస్కరణలుగా పేర్కొంటారు. వైస్రాయ్ లార్డ్ మింటో, అప్పటి విదేశాంగ మంత్రి భారత్ లార్డ్ మార్లేల పేరిట ఇవి ప్రచారం పొందాయి. ఈ చట్టాన్ని ఆమోదించడానికి గల కారణాలు, 1892 చట్టం ప్రజలను సంతృప్తిపరచలేకపోయింది. మరిన్ని సంస్కరణను వారు డిమాండ్ చేశారు. లార్డ్ కర్జన్ అవలంబించిన అణచివేత విధానం, బెంగాల్ విభజన ప్రజల్లో అశాంతికి గురడ కారణమయ్యాయి. ఈ అశాంతిని చల్లార్చేందుకు మితవాదులు, ముస్లింలపై విజయం సాధించేందుకు కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. 1909 చట్టంలోని అంశాలు. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక భారతీయ సభ్యుడిని చేర్చుకునేందుకు ఈ చట్టం వీలు కల్పించింది.
గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చేరిన తొలి భారతీయుడు ఎస్పి సిన్హా. కేంద్ర శాసన మండలిని విస్తరించారు. సభ్యుల సంఖ్యను 60కి పెంచారు. ఇందులో నామినేట్ చేసిన సభ్యులు ఎన్నికైన సభ్యులు ఉంటారు. అయితే అధికారుల మెజారిటీని అలాగే ఉంచారు. రాష్ట్రాల శాసన మండలిలో 30 నుంచి 50 మంది సభ్యులుంటారు. అధికారిక మెజారిటీని తొలగించారు. భారత ప్రభుత్వ చట్టం 1919. ఈ చట్టం ప్రవేశపెట్టిన సంస్కరణను మౌంటెంగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు అని కూడా పిలుస్తారు. అప్పటి భారతదేశ కార్యదర్శి మౌంటెంగ్, భారత వైస్రాయ్ చెమ్స్ఫోర్డ్లు ఈ సంస్కరణ రూపకల్పనలో ముఖ్య పాత్ర పోషించడమే దీనికి కారణం. వీటిని తర్వాత 1919 భారత ప్రభుత్వ చట్టం కింద బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించింది. భారత ప్రభుత్వ చట్టం 1935. 1930లో సైమన్ కమిషన్ చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ చట్టం రూపొందించింది. ఈ సిఫార్సులపై చర్చించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించిన 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, కాంగ్రెస్కు అణగారిన తరగతుల నేతలకు మధ్య కుదిరిన పూనా ఒప్పందం కూడా ఈ చట్టానికి ఆధారమయ్యాయి. భారత స్వాతంత్ర చట్టం 1947. 1947 ఆగస్టు 15 దీనిని నియామకపు దినోత్సవంగా ప్రస్తావించారు. భారత్ స్వాతంత్రాన్ని పొందింది. భారత రాష్ట్రాలపై బ్రిటిష్ సామ్రాజ్యపు ఆధిపత్యం, గిరిజన ప్రాంతాలకు సంబంధించిన చట్టం ఆ రోజు నుండి రద్దయ్యాయి. భారత్ విభజనకు కూడా ఈ చట్టం వీలు కల్పించింది. 2 స్వతంత్ర దేశాలు భారత్, పాకిస్తాన్ ఏర్పడ్డాయి. భారత్కు సెక్రటరీ ఆఫ్ స్టేట్, వైస్రాయ్ పదవులు రద్దయ్యాయి. భారత్, పాకిస్తాన్ల గవర్నర్ జనరల్లు నూతన దేశాల రాజ్యాంగ అధిపతులు అయ్యారు. గవర్నర్ జనరల్ రాష్ట్రాల గవర్నర్లు చట్టసభ విశ్వాసం పొందిన మంత్రిమండలి సలహా ప్రకారం నడుచుకోవాల్సి ఉంది. నూతన రాజ్యాంగం ఆమోదం పొందే వరకు, నూతన చట్టసభ ఏర్పడే వరకు కేంద్ర చట్టసభగా రాజ్యాంగ అసెంబ్లీగా వ్యవహరిస్తుంది. నూతన రాజ్యాంగం రూపొందేంత వరకు భారత ప్రభుత్వ చట్టం 1935 కింద పరిపాలన సాగించాలని ఈ చట్టం నిర్దేశించింది. థ్యాంక్ యూ లిజనర్స్.